నమస్కారం అండి, నా పేరు అరగిల సాయిరాం. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాం నెల్లూరు జిల్లా శివపూరి సంగతులు ఛానల్ వారు ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయిన సందర్భంగా జనాల్లో ఏ విధంగా ఉన్నది వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయటం కూడా ఒక శుభసూచకం. ఎందుకంటే ఎప్పుడు మీడియా గవర్నమెంట్కి ప్రజలకి వారధిగా ఉంటుంది. ఆ వారధి మీద ప్రజల్లో ఉండే అభిప్రాయాలు వాళ్ళు అసంతృప్తి కానీ తృప్తిగా ఉండరు అసంతృప్తిగా ఉండరు అనేది తెలుసుకోవడానికి సోమపూర్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చి 45 రోజులు కాబట్టి ఇప్పుడు పెన్షన్ టయానికి ఇస్తున్నారు, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా స్టోర్లు ఇచ్చే సామాన్లు కానీ నిత్యావసరాలు కానీ అదేవిధంగా ఏ విధంగా ఇంకా డెవలపింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా ఒక ప్రణాళిక మీద ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఏదైనా కానీ అచ్చి తెచ్చి ప్రభుత్వం అందరినీ సమన్వయం చేసేదానికి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హత్యలు అవి పెరిగిపోయాయని జగన్ ఆరోపిస్తున్నారు, దీని మీద? ఇది ఒక సామాన్యుడిగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అరాచకం ఉన్నదో సామాన్యుడు మానవుడికి సామాన్యుడికి తెలుసు. ఎందుకని చెప్తానంటే ఈ విధంగా గత ప్రభుత్వాన్ని మొదట ప్రశ్నించింది నేనే. ఏ విధంగా ఒక విద్యార్థుల్ని ఒక టీచర్ని పాఠాలు చెప్పే టీచర్ని మీరు వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారో మీ మనస్సాక్షికి మీ అంతరాత్మ మీకే తెలియాల. ఒక ఉపాధ్యాయుడిని స్కూల్లో డెవలప్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసే ముందుకు పోవాలి, కానీ వాళ్ళని ఒక టైంలో వాళ్ళని ఎక్కడ పెట్టారు, ఏ స్థానంలో పెట్టారు, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అనేది గత ప్రభుత్వం చేసింది ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు ఆయన చెప్పంగానే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా లేని నాయకుడు కూడా మాట్లాడటం ఇంకనైనా కానీ ప్రజల్లో ఏ విధంగా ఉండాలా, ప్రజలతో ఏ విధంగా ఉండాలి తెలుసుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష అంతకుముందు ప్రతిపక్ష హోదా ఉండింది. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు అసెంబ్లీకి శాసనసభ సమావేశాలు పోకుండా పదవీ వ్యామోహంతో పాదయాత్ర చేశారు, జనాల్లో చైతన్యం తీసుకొని పాదయాత్ర చేశారు. దాంట్లో ఎంతవరకు సఫలీకృతయ్యారనేది వాళ్ళ అంతరాత్మకి వాళ్ళ నాయకులకి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం 30 సంవత్సరాల అనుభవం గల ప్రజానాయకుడు, రాష్ట్రాన్ని ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు, అవకాశం వచ్చింది చేస్తాడు. ఇప్పుడే తొందరపడితే ఏ విధంగా తొందరపడితే ఎట్లా చెప్పండి? ప్రజల్లో కూడా ఆలోచిస్తారు చూస్తారు. అంటే కొన్ని పదవులు కొన్ని పథకాలు పెట్టారు, దానికి కూడా ప్రణాళిక వెళ్తున్నారు. టైం చూస్తాం, ఒక ఇంకా 2 నెలలు 3 నెలలు చూస్తాం. చూసి దాంట్లో ప్రజలు ఏ విధంగా వ్యతిరేకంగా మనం కూడా తెలుసుకోగలుగుతాం. గత ప్రభుత్వం నాయకుడు ప్రతిపక్ష నాయకుడు విమర్శించడం అనేది ఆయనకే వదిలేస్తున్నాను. ఇంకా ఆయన ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచించి పథకాల హామీలు ఏ విధంగా ఇచ్చారో దానికి అమలు చేసేందుకు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కొత్త గవర్నమెంట్ వచ్చి 45 రోజులు అయింది. ఈ 45 రోజుల్లో గవర్నమెంట్ అంటే ప్రజలు అనుకున్నాను కానీ ఎక్కువ చేస్తూ ఉంది. అయినా ప్రజలు ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మా ఇంటికి బిగ్ బస్తా ఇస్తారా లేదని ఎక్స్పెక్టేషన్లు ఉన్నారు. అట్టే వీరు ఉండేదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత అప్పుల్లో ఉంటే నాయుడు గారు మళ్ళీ కొత్త వాగ్దానాలు చేసి ఇంకో 36,000 కోట్లు ఎక్స్ట్రా జనాలకు ఇచ్చేదానికి అయినా తృప్తి ఏమి జనాలకు ఉందో. ఈ 45 రోజుల్లో అమరావతిని ముందుకు తీసుకుపోయాడు, ఏడుగో తీసుకుపోయాడు. ఈ మధ్యలో వచ్చి 10,000 కోట్లు ఫ్రాడ్ అని ఒకటి తేల్చాడు. రెండోది ఉంటే మోనోగ్రామ్స్లో అంతా ఫ్రాడ్ చేసి 18.50 రూపాయలు ఉండే లిక్కర్ బాటిల్ని వీళ్ళు సొంతంగా తెచ్చేసి 150 రూపాయలు లెక్కన ఎత్తుకుపోయారు. అందుకని మధ్యంతో కాలంలో 4 సంవత్సరాల 6 నెలలు కూడా ఫోన్పే కానీ ఏది పెట్టకుండా ఓన్లీ క్యాష్ పెట్టాడు. దానివల్ల ఇంచుమించు 30,000 కోట్లు దాకా అట్టు వెళ్ళిపోయినాయి, దాన్ని బయటకు తీశాడు. సరే పోలవరం ఉంటే చూసాం మనందరం, వాళ్ళు 22 ఒక ఆయన ఏందో నేను పోలస్తాను బుల్లెట్ దించాను, నేను బుల్లెట్ దించడం పొలవరాలు అది అయిపోయినాయి. మళ్ళీ ఆయన 2003కి అయిపోతుంది, ఒక ఆయన నన్ను డాన్స్ చేసుకుంటా అదిపోయింది. తీరా దాని సంగతి తీస్తే తెలుగుదేశం అంటే పాత గవర్నమెంట్ చేసిన దాంట్లోనే 3,500 కోట్లు ఎందుకు పని కాకుండా అంటే వేస్ట్ దిబ్బలో పోసిన 3,500 కోట్లు
అయ్యే ఇళ్ళకి పెట్టి ఎన్ని పేదలకి ఎన్ని ఇళ్ళు వచ్చిండేవి అత్యనాశనం చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలన విధానంగా ప్రమాణం చూశాడు. పార్టీ కార్యకర్తలు కొద్దిగా దూరం అవుతున్నారు, ఎందుకంటే ఆయన నుంచి పరిపాలన నిలబడి పరిపాలన కరెక్ట్గా ఉండాలా, అన్ని కరెక్ట్గా ఉండాలన్నప్పుడు కార్యకర్తలు కష్టపడిన వాళ్ళు 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళు ఏదో మా పార్టీ వచ్చింది మాకు తులమా పొలం ఏదో కొరకు పెట్టు ఏదో చేస్తాడు, అది ఏం మాట్లాడొద్దండు అన్న. ప్రజలు కొద్దిగా ఎక్స్పెక్టేషన్ అంటే మనకి ప్రజలు ఎత్తారు ఏమంటే ఫ్రీగా ఏమిస్తాడు, జగన్మోహన్ 5 ఇచ్చాడు ఈ ఇంటికి కూడదు అనే ఎక్స్ప్రెషన్లో ఉండవు. పరిపాలన మటుకు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కానీ కరెక్ట్గా చేస్తే పోలవరం పూర్తి చేస్తాడు, అమరావతి రోడ్డు పూర్తి చేస్తాడు. ఉదయం ఒక ఆయన మాట్లాడుతున్నాడు, 15,000 కోట్లు అప్పు ఇచ్చాడు జగన్ అనుకుంటే, 30,000 కోట్లు అప్పు తెచ్చి చేసేటోడు ఆయన అప్పు కాకూడదు అని అన్నాడు. అటు మాట్లాడ కాకుండా ఆయన 5 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు, అది కాదు చేసే అప్పు తెచ్చిన డబ్బులు ఎవరి నుంచి వచ్చినాయి కాదు, 12 కోట్లు చేసేవాడే నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో మెండుగా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే ఎన్డీఏలో కూడా మంచి హీరోలు పోషిస్తున్నాడు, అందువల్ల ఈయన అడిగినవన్నీ కూడా చంద్ర గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. దానికి నిన్న ఎగ్జాంపుల్ మన గన్నవరి విమానాశ్రయము 50 విమానాలు జరుగుతున్నాయి, గత ప్రభుత్వం పోయే రోజుకి 58 విమానాలు జరుగుతుంటే దాన్ని అతను 27 తెచ్చాడు, అంటే సగం విమానాలు కూడా రాకుండా పోయినాయి. అంతకుముందు 10 లక్షలు ఒక సంవత్సరానికి 10 లక్షల మంది గన్నవరం నుంచి ప్రయాణం చేస్తుంటే దాన్ని 4 లక్షలు తెచ్చాడు. ఎందుకంటే ఆర్థికంగా స్టేట్ నాశనం అయిపోయింది కానీ గత ప్రభుత్వంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని అన్ని ఫిల్ఫిల్ చేసుకొని మంచి ఎయిర్పోర్ట్ కూడా 2 చేస్తున్నాడు. గన్నవరం గారికి కూడా స్పెషల్గా ఒక బిల్డింగ్ వచ్చింది నిన్న, దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాడు. భోగాపురం అనేది ఆయన చెప్పేది అంటే ఆశయాలోని గొప్పగా చేస్తారని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు కానీ 5 ఏళ్ళు ఉండి కరెక్ట్గా చేస్తే అతని కన్నా చేసేవాడు ఎవడున్నాడు. ప్రజల్లో ఉంటే అసంతృప్తులు లేదు ఏముంది. ఇప్పుడు నాకు నెలకు 20 కేజీలు ఇచ్చారు, 25 ఎందుకు ఇవ్వదు అని ఆశ ఉంటుంది, కానీ ఎవరే 15 ఇస్తున్నాడు 20 ఇచ్చిందని ఆలోచించాం, 25 ఎందుకు ఇవ్వదు ఏమన్నా ఆయిందా అని ఆలోచన ఉంటుంది. ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నాడు. దానికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ కూడా ఈయన చేసే ప్రతి పనికి కూడా వెనకండి అలా బాగా చేస్తున్నాడు, ఇట్లా చేయని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా 5 ఏళ్ళలో మన స్టేట్ బాగా ముందుకు పోద్ది. అప్పుల కుప్పల్లో ఉండేటువంటి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు ముందాలోచనతో మంచి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించారు. అది మన రాష్ట్రానికి మన దేశానికి శుభ పరిణామము. ఇవాళ మన అభివృద్ధికి నేషనల్ లెవెల్లో కింగ్ మేకర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడికి వచ్చినటువంటి అవకాశము. ఆయన ఈరోజు కింగ్ మేకర్ అవ్వబట్టి మనకి ఈరోజు పోలవరానికి కానీ అమరావతికి కానీ చెప్పినటువంటి సఫిషియెంట్ నీళ్లు ఇస్తానని, వీలైతే ప్రత్యేక హోదా కూడా ఇచ్చేదానికి కూడా ఆలోచిస్తున్నారు. అది అంతా కూడా మన రాష్ట్రానికి శుభ పరిణామము. ఇంకా కూడా ఆయన ముందు కూడా చెప్పిన టయానికి ఎంప్లాయీస్కి శాలరీస్ అయితేనేమి పెన్షన్లు అయితేనేమి రైట్ టైంలో ఇస్తూ మంచి వర్కర్గా ఆయన ఈరోజు మా ప్రజల్లో గుర్తింపు పడిపోయింది. ఆయన ఇంకా చొరవగా జనాలకు పోయి ఇంకా మీకు ఏం కావాలి, ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి అన్నీ సిస్టమేటిక్గా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఇంకా కూడా కొంతమందికి ఇదివరకు ముందు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటాడు, ఈయన మారలేదనేటువంటి చెడు ఉద్దేశం ఉంది. కానీ ఆయన శాఖాపరంగా చట్టపరంగా వెళ్తున్నాడు కాబట్టి ఎవరు తప్పించుకోలేరు, ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి. అది ఆయన సిస్టమేటిక్గా పాలసీ మ్యాటర్లో వెళ్తున్నాడు కాబట్టి తొందరపడి మీరు అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు, సిస్టమేటిక్లో నడుస్తున్నాడు కాబట్టి చట్టపరమైన చర్యల్లో మాత్రం ప్రతి ఒక్కరిని వాళ్ళ అందుదేల్చిందాకా వదిలిపెట్టే పని ఉండదు. అందువల్ల తొందరపడి మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు. మంచి అభివృద్ధి తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుంది. అమరావతి కూడా రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డుతో కూడా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి సింగపూరు తలదన్నే విధంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరికీ శుభపరిణాము. ఇటువంటి పరిస్థితి రావడం మనందరం కూడా అదృష్టం. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్,
ఆయన సరైనటువంటి వ్యక్తి, సరైన సారథి ఆంధ్రాకు దొరకడం మన అందరి అన్ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ కల్టివేటర్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కానీ అందరికి కూడా ఒక మహర్దశ అని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి మంచి రోజులు వచ్చాయి మన ఆంధ్రాకి, ఆంధ్ర డెవలప్ అవుద్ది. ఈ అమరావతిని కూడా ఒక మంచి నగరంగా పోలవరం డ్యామ్ కూడా కన్స్ట్రక్ట్ చేసి రైతులను కూడా సంతోష పెడతాడు. అన్ని వర్గాల వాళ్ళని అంటే వ్యాపారస్తులను కానీ వ్యవసాయదారులను కానీ ఉద్యోగస్తులను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తిత్వం ఆయనలో లేదు. కాబట్టి ఆయన సారథ్యంలో మనం ఉండడం కూడా మన అదృష్టంగా నేను భావిస్తాను.